హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దానం చేయడాన్ని ఎంతో మంచి విషయంగా చెబుతారు మరి దాన ధర్మాలు చేయటం వల్ల మనం చేసిన పాపాలను కొంతవరకు తొలగించుకోవచ్చు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మనకు మన సమస్యలు తొలగి పుణ్యం కలుగుతుంది కానీ ఎంత అవసరం ఉన్నా కొన్ని వస్తువులు ఉన్నాయి వాటి మర్చిపోకూడదు దానం చేయకూడదు మరి ఇలా దానం చేయడం వల్ల మనకు కొన్ని నష్టాలు కలుగుతాయి కానీ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల వాటితో పాటు ఆ మాత లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది మరి ఏంటి ఆ వస్తువులు అన్న విషయాలు తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు ఆ పరమశివుడి యొక్క కృప పొందాలనుకుంటే ఒకసారి కామెంట్లో పూర్తి శ్రద్ధతో హరహర మహాదేవాన్ని రాయండి ముఖ్యంగా చీపురుని ఎవ్వరికీ దానం ఇవ్వకండి ఎందుకంటే చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు ఇలా చేయడం వల్ల ఇంటిలో లక్ష్మీదేవి నిలబడదు మనం ఎవరికైతే చీపురిని దానం ఇస్తామో ఆ ఇంటిలోకి లక్ష్మీమాత వెళ్ళిపోతుంది కానీ చీపురుని మందిరానికి దానంగా ఇవ్వచ్చు ఎందుకంటే అక్కడ ఇవ్వటం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది అందుకే కేవలం మందిరానికి తప్ప ఇంకే వ్యక్తులకు కానీ ఇంటికి కానీ చీపుర్ని దానం ఇవ్వకండి ఈ కాలంలో చాలామంది స్టీల్ పాత్రలని దానం ఇస్తూ ఉంటున్నారు కానీ అలా ఇవ్వడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి మంగళ కార్యాలు కూడా అమంగళంగా మారుతాయి అందుకే ఎప్పుడూ కూడా పొరపాటును కూడా పాత్రలను ఇవ్వకండి నూనెని దానం ఇవ్వడం మంచిది అని చెబుతారు కానీ ఉపయోగించిన నూనెని ఎవరికైనా దానం ఇస్తే అది మహాపాపం ముఖ్యంగా శనివారం రోజు ఇలా నూనెని దానం ఇవ్వడం వల్ల చాలా పాపం కలుగుతుంది అలాగే శనిదేవుడి యొక్క దృష్టి మీపై పడుతుంది అందుకే ఎప్పుడూ పొరపాటును కూడా ఉపయోగించే నూనెను దానంగా ఇవ్వకండి ప్లాస్టిక్ వస్తువులను వంటి వాటిని దానం ఇవ్వరాదు ఒకవేళ ఇచ్చారంటే మీకు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే దీనివల్ల అశాంతి నెలకొంటుంది అలాగే సూదీ దారం ఇవ్వకూడదు ఒకవేళ అలా ఇస్తే తీసుకున్నవారు మరియు ఇచ్చేవారి మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి అందుకే అందుకే ఇలాంటి దానాన్ని మర్చిపోయి కూడా ఇవ్వకండి ఆకలిగా ఉన్న వారికి భోజనాన్ని దానం చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టాలి అంటే కానీ అది పాడైపోయిన భోజనం లేకపోతే అలాగే ఉంచిపెట్టిన భోజనాన్ని దానం చేయకూడదు తినడానికి పనికిరాని లేదా పాడైన భోజనాన్ని ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఇది చాలా పాపం ఇది చాలామంది రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే భిక్షగాడికి వేస్తుంటారు కానీ అలా చేయరాదు ఇలా చేయడం వల్ల బాగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే కోట్ల జుట్టు తిరగాల్సి వస్తుంది సంపాదించిన డబ్బును నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే చదువుకునే పుస్తకాలు దానంగా ఇస్తే ఎంతో పుణ్యం అని చెప్తారు కానీ చిరిగి ఉన్న పుస్తకాలు దానం ఇస్తే అది పాపం అలా చేయకండి ఈ విషయాన్ని తప్పకుండా పాటించండి మరిన్ని విషయాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి